నేటి వార్తలకు స్వాగతం. రేపే విజయదశమి అంటూ స్పష్టత ఇచ్చిన పండితులు శ్రీ కమలనాభ శాస్త్రి గారు. ఎస్వీ ఛానల్ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. దసరా ఎప్పుడు చేయాలనేది ఒక ప్రశ్నార్థంగా ఉంది. రేపు దసరా అనే దశమి అనేది 7:41 నుంచి ప్రారంభమవుతుంది. సోమవారం 8 గంటల వరకు ఉంటుంది. మనకు దసరా అనేది తిథి ప్రకారం చేస్తున్నాం కాబట్టి తిథి నక్షత్రాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నక్షత్రం శ్రవణ నక్షత్రం ఈరోజు అంటే శనివారం ఉంది, తర్వాత దశమి దగ్గర వస్తుంది. కాబట్టి ఆ దశమి రేపు 7:41 నుంచి మరుసటి రోజు వరకు ఉంటుంది. కాబట్టి మనకు అపరాహ్న కాలంలో దశమి ఉండాలి, అంటే 12 గంటలకు ఉండాలి. అదేవిధంగా సాయంత్రం పూట దేవుళ్ళు శమీ వృక్ష దగ్గర పోయి ఆశీస్సులు తీసుకుంటారు, కాబట్టి దర్శనం చేసుకుంటారు. కాబట్టి అప్పుడు కూడా దశమి ఉండాలి. కాబట్టి మనకు ఆదివారమే విజయదశమి చేసుకోవడం సాంప్రదాయము. అదే కొంత కొద్ది ప్రాంతాలకు ఆచార ప్రకారము సోమవారం కూడా చేసుకుంటున్నారు. కానీ కొన్ని శాస్త్ర ప్రకారము ఆదివారం దసరా చేసుకోవడమే ఉత్తమము, శుభ ఫలితాన్ని ఇస్తుందని చెప్తున్నాం. స్వస్తి. స్వామి, 7 ఉదయం 7 గంటలుగా రేపు 7:41 నుంచి దసరా ప్రారంభమవుతుంది. దశమి అనేది ప్రారంభమవుతుంది కాబట్టి ఉదయము, అది సోమవారం 8 గంటల వరకు ఉంటుంది. అంటే మనకు 12 గంటలకు సాయంత్రం పూట కూడా దశమి ఉంటుంది. కాబట్టి ఆ రోజే విజయదశమి చేసుకోవాలనేది శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఆదివారం పండగ చేసుకోవడమే శుభకరం. మీ పేరు స్వామి? కమల్నాభ శర్మ, జ్యోతిష్కులు, వాస్తు సిద్ధాంతి. ఆధోని డివిజన్ కౌతాల మండలంలోని పలు గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న ఆధోని ఆర్డీఓ. కౌతాల మండలంలో చాలా గ్రామాల్లో పత్తి, కొన్ని గ్రామాల్లో వరి బాగా డ్యామేజ్ అయింది, దెబ్బతింది. ఇందులో భాగంగా మరి ఇప్పటికే మాకు గ్రామాల్లో సచివాలయంలో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ వ్యవసాయ అధికారులు ఈ దెబ్బతిన్న పంటలన్నింటినీ ఎన్యూమరేట్ చేసి సర్వే నంబర్ వారిగా, రైతు వారిగా ఆయా సచివాలయంలో పబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు అంటే ఈ డివిజన్లో, ఆదోని డివిజన్లో ప్రముఖంగా ఒక కౌతాల మండలంలోనే క్రాప్ డ్యామేజ్ ఎక్కువగా వచ్చింది. అందువలన ఈరోజు కొన్ని గ్రామాలు చూడడం జరిగింది. సో వ్యవసాయ అధికారులు ఇదివరకే ఎన్యూమరేట్ చేసినవన్నీ గ్రామ సచివాలయంలో ప్రకటించినామని చెప్పారు. రైతులు కూడా ఆ జాబితాను చూసుకుని ఒకవేళ నిజంగా డ్యామేజ్ చెందిన వాళ్ళ పేర్లు లేకపోతే కూడా వెంటనే వాళ్ళకి తెలియజేయవచ్చు. ఈ నివేదికలను ప్రభుత్వానికి వెంటనే పంపిస్తున్నాం, తెలియజేస్తున్నాం. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 4,65,000 రూపాయలు మరియు ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న వంటౌన్ పోలీసులు. గోల్పేటకు చెందినటువంటి షబ్బీర్ అనే క్రికెట్ బుకీని నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన మటన్ వ్యాపారం కూడా చేస్తాడు. సెల్ ఫోన్లో ఎక్కువగా ఆయన క్రికెట్ బెట్టింగ్ ఫోన్పే మరియు గూగుల్ పేలో అమౌంట్లు తీసుకోవడం, వారికి అమౌంట్ పంపడం జరుగుతుంది. ఈయన పైన కలందర్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా క్రికెట్ బుకీ. ప్రస్తుతానికి ఆదోని నుంచి ఆయన బయట ప్రాంతంలో నివసిస్తూ రహస్యంగా ఈ క్రికెట్ చేస్తూ ఉన్నాడు, దూరం ఆడుతూ ఉన్నాడు. ఆయన పైన కూడా కేసు నమోదు చేశాను. ఈయన తనిఖీ చేయగా ఈయన దగ్గర ఒక సెల్ ఫోన్, తర్వాత 4,60,000
క్యాష్ నిన్న పాస్పోర్ట్లో నిన్న పదవీ చేసుకున్నాం, కేసు నమోదు కూడా చేసాం. ఎవరైతే ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారో వాళ్ళందరినీ గురించి కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం, వాళ్ళందరినీ కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. ఎవరు కూడా ఈ క్రికెట్ బుకింగ్ ఆడుతున్నట్టు కానీ లేదా దూరం చేస్తున్నట్టు కానీ తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కాకపోతే ఈరోజు కోర్టులో హాజరుపడతాం. నగదు 4,60,000. దసరా ఉత్సవాల్లో భాగంగా చిన్న శేష వాహనంపై దర్శనమిస్తున్న తిరుమల నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు.